నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. నెంబర్ 20 తమకు కనీస వేతనం అమలు చేయాలని విజయనగరం జిల్లా క్షేత్ర సహాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఏటీయూ జిల్లా కార్యదర్శి జగన్మోహన్, ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం హర్నాథ్, ఎస్ రాజారావు మాట్లాడుతూ క్షేత్ర సహాయకులను పంచాయతీరాజ్ గ్రామ సచివాలయం ఎస్ఆర్డీఎస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రిలో దేశ విదేశీ నేతల విడిది కోసం అధునాతనంగా సంప్రదాయ రీతిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. యాదాద్రి దృశ్యుడు కొలువైన కొండ కింద ఉత్తర దిశలోని చిన్న కొండపై ఈ 14 విల్లాలు ఒక ప్రధాన రెసిడెన్షియల్ సూట్ నిర్మించారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో యువత నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గంజాలిని అరికట్టాలని ఏసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవై జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడారు. కనిగిరి మన తెలుగు టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్న దానయ్యపై కనిగిరి ఎస్ఎఫ్సీఐ ఫోన్లు బెదిరించిన విషయంపై కేసు నమోదు చేయాలని కోరుతూ ప్రజా హక్కుల వేదిక కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొల్లిపల్లి మల్లికార్జునరావు మాట్లాడుతూ వార్తలను ప్రచురించే రిపోర్టర్లపై భౌతిక దాడులకు దిగడం దారుణమని అన్నారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లకట్ల స్వామిదాసు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణమోహన్, విజయవాడ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మున్నయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎదురు వెంకట నరసింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి రైతు వ్యాపారస్తుడు కావాలనే ఉద్దేశంతో ఎమిగనూరు నియోజకవర్గంలో ఎంసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా తాను ఓనర్షిప్ తీసుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 5000 మంది వరకు ఉపాధి అవకాశం కలుగుతుందని, అందువలన ప్రతి ఒక్క రైతు ఈ కంపెనీలో మెంబర్షిప్ కావాలని మనోహర్ రెడ్డి తెలియజేశారు. నిజామాబాద్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సమక్క సారలమ్మ జాతరకు వెళ్లి మొక్కలు తీర్చుకోలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో సేవలు వినియోగిస్తుంది. భక్తులకు 450 రూపాయలు చెల్లిస్తే బెల్ల బంగారం అమ్మవార్లకు సమర్పించి అనంతరం వారికి ప్రసాదాన్ని కూడా అందిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రీశైల పాలక మండలి నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాలక మండలిలో ఎక్స్ అఫిషియో మెంబర్ అధికారం ప్రధాన అర్చకుల నుండి తొలగించి వేరే అర్చకులు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో వివాదం మొదలైంది. దీంతో ప్రధాన అర్చక వర్గం భంగమంది. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించారనే పేరుతో ముస్లిం మైనార్టీ విద్యార్థినులను చదువులకు దూరం చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విధానాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ వినాయక కూడలందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. యాదాద్రి పాతకుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు స్వస్తి వచనం, బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన అర్చకులు 2 గంటల పాటు వేద మంత్రోచ్చారణ మధ్య సన్నాయి మేళ తాళాల హోరలో బ్రహ్మోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మార్కాపురం జిల్లా కంభం జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కళాశాల దగ్గర నుంచి ప్లక్కార్డులను ప్రదర్శిస్తూ కందులాపురం సెంటర్ వరకు ర్యాలీ చేసి కందులాపురం సెంటర్లో మానవాహారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చోటపాలెంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆటలు ఆడుకుంటూ 8 సంవత్సరాల దారం సాత్విక అకస్మాత్తుగా జారి బావిలో పడి మృతి చెందడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 14వ వార్డులోని మినీ షిరిడి ఆలయంలో 29వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా వేకువజామున నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విభూతి అనంతరం ఎంతో కోలాహంగా అన్నాభిషేకం చేపట్టారు.